ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆడవారిలో రక్తము 4.5 లీటర్లు ఉంటుంది, మగవారిలో టోటల్గా 5 లీటర్ల రక్తం ఉంటుంది. గర్భవతులకి, బాలింతలకి రక్తహీనత అస్సలు ఉండకూడదు. మరి భారతదేశంలో 80-90% మంది గర్భిణీలకి బాలింతలకి రక్తహీనత సమస్య కనపడుతూ ఉన్నది. మరి రక్తం బాగా తయారవ్వాలంటే ఐరన్ అనేది అతి ముఖ్యమైన పోషకం. ఈ ఐరన్ని ఎలా పెంచుకోవాలి, రక్తహీనతను ఎట్లా అధిగమించాలి, గర్భవతులకు ఇలాంటి లోపాలు వస్తే పుట్టబోయే బిడ్డ మీద కూడా చాలా చెడ్డ ప్రభావం ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం పైన, రక్షణ వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది, తల్లి పైన కూడా పడుతుంది. కాబట్టి అలాంటి గర్భవతులకి బాలింతలకి ఐరన్ పెరగటానికి తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే గర్భవతులు కంపల్సరీగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఐరన్ క్యాప్సూలు, ఫోలిక్ యాసిడ్కి ఒకటి, కాల్షియంకి ఒకటి, ఇట్లా అన్నీ మాత్రలు ఇస్తారు. మరి పులి 7-8 పిల్లలు పెడుతుంది, పంది 20 పిల్లలు పెడుతుంది, ఏ ఫోలిక్ యాసిడ్ ఐరన్ క్యాప్సూల్స్ అవి తీసుకుంటున్నాయి చెప్పండి. మంచి ఆహారం ద్వారానే వాటికి పోషకాలన్నీ అందుతున్నాయి, చక్కగా అనే బిడ్డల్ని కంటున్నాయి, హాయిగా పెంచి పాలిస్తున్నాయి. మరి మనం ఇంత విజ్ఞానం పెరుగుతున్నప్పుడు కూడా మందుల మీద ఆధారపడవలసిన స్థితి మనకు ఎందుకు వస్తుంది? అత్యవసరమైనప్పుడు వాడుకుందాం, మంచి ఆహారం తినలేమా? బిడ్డకు కావలసిన పోషకాలు మంచి ఆహారం తిని అందించలేమా? శరీరానికి కావలసిన ఐరన్ అసలు ఆహారాల్లో ఉండదా? మరి ఏం తింటే వస్తాయి ఇవన్నీ? ఇక ఐరన్ క్యాప్సూల్ వేసుకుంటే ఐరన్ ఒకటే వస్తుంది, ఫోలిక్ యాసిడ్ వేసుకుంటే ఫోలిక్ యాసిడ్ ఒకటే వస్తుంది, బీ కాంప్లెక్స్ వేస్తే బీ కాంప్లెక్స్ వస్తాయి. కానీ మంచి ఆహారాలు తినండి, ఒక మంచి ఆహారాల్లో బీ కాంప్లెక్స్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అనేక పోషకాలు వస్తాయి, రక్షణ వ్యవస్థను పెంచి యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకని మంచి ఆహారం తినటం మన బాధ్యతని, దాన్ని ఇష్టంగా తినాలని మీ దృఢమైన సంకల్పం ఉంటే మీకు వికారాలు వాంతులు కూడా ఉండవు. మనం 100 ఏళ్ల జీవితాన్ని ప్రసాదిస్తున్నాం కదా, మరి అది లక్ష్యం పెట్టుకోవాలి. ఆ బిడ్డకి మంచి జీవితం ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే గర్భవతి, బాలింత కూడా అతి ముఖ్యంగా శ్రద్ధ పెట్టాలి. వీళ్ళ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఐరన్ ఎంత ఉండాలి ఒక రోజు కంటే, సగటున మామూలుగా మనందరికీ అయితే 27-28 మిల్లీగ్రాములు ఒక రోజుకి ఐరన్ సరిపోతుంది. కానీ గర్భవతులకు కానీ బాలింతలకు కానీ 30 మిల్లీగ్రాముల ఐరన్ కంపల్సరీ కావాలి ఒక రోజుకి. ఇది మన తిన్న ఆహారాల్లో ఉన్న ఐరన్ ప్రేగుల గోడల నుంచి రక్తము లోపలికి వెళ్ళి రక్త తయారీకి, బోన్ మ్యారోకి వెళ్ళి ఉపయోగపడాలి అంటే విటమిన్ సి అనేది అతి ముఖ్యంగా అవసరం ఉంటుంది. విటమిన్ సి తోడుంటే కానీ మనం తీసుకున్న ఆహారంలో ఉండే ఐరన్ ప్రేగులు గ్రహించుకోలేవు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మరియు టీ కాఫీలు కనుక ప్రెగ్నెంట్ లేడీస్, బాలింతలు కనుక త్రాగితే ఈ టీ కాఫీల యొక్క సైడ్ ఎఫెక్ట్ ద్వారా ఐరన్ ఒంటికి పట్టదు. నేను కొన్ని ఆహారాలు చెప్తాను, విటమిన్ సి మనం భోజనంతో పాటు లోపలికి వెళ్ళేటట్లు, ఐరన్ గ్రహించుకోవడానికి అది కావాలి కాబట్టి. వేడి చేసిన ఆహారాలన్నింటిలో విటమిన్ సి నశిస్తుంది. మీరు అన్నము, ఆకుకూరలు, కాస్త ఏవైతే ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు చెప్తా వాటిని వండి తిన్నారనుకోండి, అందులో విటమిన్ సి నశిస్తుంది. మీరు తినే కూరలు, పులుసులు, ఫ్రైలు, వీటిలో విటమిన్ సి నశిస్తుంది. విటమిన్ సి లేకుండా మీరు ఐరన్ ఉన్న ఆహారాలు తిన్నప్పటికీ దొడ్లోకి పోతుంది, లోపలికి వెళ్ళదు. అందుకని ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. భోజనం చేసేటప్పుడు, భోజనం చేసిన తర్వాత కూడా మీకు ఉసిరికాయ ముక్కలు ఉంటాయి, ఎండ పెట్టిన ఉసిరికాయ ముక్కలు, ఆ ఉసిరికాయ ముక్కల్ని నోట్లో అన్నేసుకు చప్పరించండి. భోజనంతో పాటు గర్భవతులు కంపల్సరీగా కూరల మీద, ఆ తినే పదార్థాల మీద నిమ్మరసం 1-2 కాయలు చెక్కలు పెట్టుకుని దాని అట్లా పిండుకుని తింటూ ఉండండి. పెరుగులో కూడా కావాలంటే అంత నిమ్మరసం కలుపు తినండి. నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి అది డ్యామేజ్ అవ్వదు కాబట్టి, ఫ్రెష్గా వాడుతున్నాం కాబట్టి అట్లా పంపిస్తుంది అనమాట. లేదు అంటే భోజనానంతరం కొంతమందికి విటమిన్ సి కావాలంటే దానిమ్మ గింజలన్నీ తినేసేయటం, లేదా ఒక జాంపండు 1 టన్నా తినేసేయండి, బాగా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఒక జాంపండు కానీ జామకాయ కానీ భోజనానంతరం కంపల్సరీ
గర్భిణీలు తింటేనే వాళ్ళకి ఐరన్ అబ్జార్బ్ అవుతుంది. ఇక ఐరన్ అంత అందాలి, మరి ఏ ఆహారాలు ఐరన్ ఎక్కువ ఉంటుంది? నువ్వుల్లో, ముఖ్యంగా తెల్ల నువ్వుల్లో 15 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకని భోజనానంతరం నువ్వులుండ తీసుకుంటే గర్భవతులు బాలింతలు వీళ్ళకి దగ్గర దగ్గర 900 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. మనకు 500-400 యాఫే సరిపోతుంది, రెట్టింపు కావాలి. ఈ నువ్వులుండ తింటే ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ముఖ్యంగా మీకు దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసండి, కాల్షియము టోటల్ బాడీకి కావాల్సింది మాత్రం లేకుండా వెళ్ళిపోతుంది, ఐరన్ కంటెంటు ఎక్కువ వెళుతుందన్నమాట. అందుకని కొంత ఐరన్ నువ్వులుండ ద్వారా వెళుతుంది. భోజనానంతరం ఒక స్వీట్ లాగా ఉంటుందన్నమాట. ఖర్జూరంతో తింటే ఖర్జూర పండులో కూడా ఐరన్ ఉంటుంది. మళ్ళీ మామూలుగా ఆకుకూరలు మనం ఎప్పుడు తింటుంటాం, కానీ స్పెషల్గా ఇక్కడ మీరు తినాల్సినవి కొన్ని ఉన్నాయి. పల్లెటూళ్ళలో ఉండి రైస్ మిల్లులు అందుబాటులో ఉంటే తవుడు ఐరన్ రిచ్ బాగా ఎక్కువ. తవుడులో 100 గ్రాములు తీసుకుంటే 28-30 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది అవకాశం ఉన్నవారు తక్కువ ఖర్చులు ఎక్కువ, అది బి కాంప్లెక్స్ ఫుల్ విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ తవుడు అంటే రిచ్ సోర్స్ అన్ని విటమిన్లకి, దాన్ని బాగా తినడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే క్యాలీఫ్లవర్ కాడలు, అంటే క్యాలీఫ్లవర్ గుబ్బలు మనం తీసుకుంటాం కదా చివరమ్మట ఉండే తెల్లటి, ఆ కాడలు కొన్ని కోసి పారేస్తాం, ఆ కాడలు కూర వండుకోండి, ఆ కాడలు చట్నీ చేసుకోండి, ఆ కాడలతో పాటు క్యాలీఫ్లవర్ కూడా వండుకోండి. ఆ కాడలు 100 గ్రాములు తీసుకుంటే దగ్గర దగ్గర 38-40 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. చాలా ఎక్కువ ఐరన్ క్యాలీఫ్లవర్ కాడల్లో ఉంటుంది. అలాగే మామిడికాయ పొడి, ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, మ్యాంగో పౌడర్, 45 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అందుకని చింతపండు మంచిది కాదు, మామిడికాయ పొడి వంటల్లో గర్భవతులు వాడుకుంటే ఐరన్ బాగా వెళుతుంది. రోజు అంత పొడి కనుక వేసామనుకోండి అసలు బాడీకి మొత్తానికి కావాల్సింది కూడా చాలా మొత్తంలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ప్రధానంగా ఐరన్ రిచ్ ఆహారాలు. గర్భవతులు ఇప్పుడు చెప్పిన ఆహారాల పట్ల కొంచెం శ్రద్ధ పెడితే ఐరన్ మాత్రం అసలు వేసుకోవక్కర్లేదు, ఆహారం ద్వారా అందవలసిన ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఇప్పుడు చెప్పిన ఆహారాలు తింటే ఐరన్తో పాటు అనేక పోషకాలు లోపలికి వెళతాయి, అసలు రక్తహీనత వచ్చే అవకాశం 1% కూడా ఉండదన్నమాట. కాబట్టి ఇలాంటి ఆహారాలని గర్భవతులు బాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, బాలింతలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివి తింటూ నా వల్ల కావట్లేదంటే డాక్టర్ల సలహా మీద కంపల్సరీ మందులన్నా బాగా వాడండి. ఎంత మందులు వాడినా అన్నీ అందవు, అందుకని లోపాలు ఉంటాయి. కానీ మంచి ఆహారాలు తినాలని లక్ష్యం పెట్టుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.